योनि तलंबुनन्दुरसोपगमुक्तिनतिन्तु सैकतश्रोणिकि चञ्चरीकचयसुन्दरवेणिकि रक्षितामरश्रेणिकि तोयजातभवचित्तवशीकरणैकवाणिकिं वाणिकि अक्षधामशुकवारि च पुस्तकरम्यपाणिकिं ఆ చదువుల తల్లి శ్రీవాణి శ్రీ చరణారవిందాలకు నమస్కరిస్తూ భాగవతం నారద పూర్వజన్మ గురించి తెలుసుకుందాం. వేదవ్యాసుల వ్యాకులత తొలగించి భగవంతుని గురించి ప్రపంచానికి తెలియజెప్పవలసిందిగా వ్యాసులకు కర్తవ్యాన్ని ప్రబోధిస్తూ ఉన్న నారద మహర్షి తన పూర్వజన్మ గురించి వ్యాస భగవానునితో ఇలా చెప్తూ ఉన్నాడు. మహానుభావ, నేను గడచిన కల్పంలో గత జన్మలో ఒక దాసీపుత్రుణ్ణి. మా అమ్మ వేదవేత్తలైన వారి ఇంటిలో పనిచేస్తూ ఉండేది. నన్ను చాతుర్మాస్యాలలో వానాకాలం 4 నెలలు ఒకే స్థానంలో నివాసం ఏర్పరచుకున్న కొందరు యోగిజనుల సేవ నిమిత్తమై వారు నన్ను నియమించారు. ఆ పెద్దల ఆనతి శిరసావహిస్తూ వారికి సేవ చేస్తూ ఉండేవాణ్ణి. ఆ మహానుభావులకు పరిచర్యలు చేసేవాణ్ణి. ఓర్పుతో నేర్పుతో భయభక్తులతో ప్రవర్తించేవాణ్ణి. తోటి పిల్లలతో ఆటపాటలకు పోకుండా, ఎటువంటి ఇతర సంబంధాలు పెట్టుకోకుండా శ్రద్ధాభక్తులతో ఆ మహాత్ములను కొలిచేవాణ్ణి. నేనా యోగిజనులను పూజించి వారిని సేవించి వారు భుజించిన అనంతరం భిక్షపాత్రలో మిగిలి ఉన్న అన్నాన్ని భక్షించేవాణ్ణి. ఎండ వాన లేకుండా వారి ముందు నిలబడి ఎంతో జాగ్రత్తగా మారు మాట్లాడకుండా వారి ఆజ్ఞలు పాటించేవాడిని. ఈ క్రమంగా వర్షాకాలం శరత్కాలం గడిచిపోయాయి. ఆ మహానుభావులకు నా మీద అనుగ్రహం కలిగింది. వారల్ కృష్ణ చరిత్రముల్ చదువగా వర్ణింపగా వాడగా నారావం భుసుధారస ప్రతిమమై అశ్రాంతము వీనులన్ దూరంబై పరిపూర్ణమైన మది సంతోషించి నేనంతటం ప్రారంభించితి విష్ణు సేవకు ఇతర ప్రారంభ దూరుండనై. ప్రాజ్ఞులైన బ్రహ్మజ్ఞులు శ్రీకృష్ణుని కథలు చదువుతూ హరిలీలలు వర్ణిస్తూ హరినామ సంకీర్తనం చేస్తూ ఉండేవారు. అనుక్షణం ఆ పుణ్యాత్ముల నోటి నుండి వెడలు పడే ఆ పలుకులు అమృత రస ప్రవాహాలై నా వీణులకు విందు చేసేవి. నా హృదయం ఆనందంతో పొంగిపోయేది. క్రమక్రమంగా నేను ఇతర విషయాలన్నింటినీ స్వస్తి చెప్పి భగవంతుడైన హరిని ఆరాధించడం ఆరంభించాను. అప్పుడు నాకు హరి సేవలో అమితమైన ఆసక్తి ఏర్పడింది. అందువల్ల నేను ప్రపంచ అతీతుణ్ణి బ్రహ్మస్వరూపుణ్ణి అయి అట్టి నా యందు స్థూలం సూక్ష్మం అయిన ఈ శరీరం కేవలం మాయాకల్పితం అని తెలుసుకున్నాను. మహానుభావులైన ఆ యోగీంద్రుల అనుగ్రహం వల్ల రజస్తమో గుణాలను రూపుమాపే అచంచల భక్తి నాకు సంప్రాప్తించింది. చాతుర్మాస్య వ్రతం అనంతరం ఆ మహాత్ములు మరొక ప్రదేశానికి వెళ్ళడానికి ఉద్యుక్తులైనారు. అపచారంబులు లేక నిత్య పరిచర్యా భక్తియుక్తుండనై చపలత్వంబునుమాని నే కొలువగా సంప్రీతులైవారు నిష్కపటత్వంబున దీనవత్సలతతో కారుణ్య సంయుక్తులై
ఉపదేశించిరి నాకు ఈశ్వర రహస్యోధార విజ్ఞానమున్. ఈ విధంగా ఎట్టి ఒడుదుడుకులు రాకుండా, చాంచల్యం లేకుండా పూటలా భక్తితో ఆరాధించినందుకు ఆ సాధు పుంగవులు సంప్రీతులై ఎంతో సంతోష కారుణ్య వాత్సల్యాలతో అతి రహస్యము అమోఘము అయిన ఈ ఈశ్వర విజ్ఞానాన్ని ఆ మహాత్ములు నాకు ఉపదేశించారు. దేవాది దేవుడైన వాసుదేవుని మాయా ప్రభావాన్ని నేను కూడా ఆ మహనీయుల మహోపదేశం వల్ల తెలుసుకున్నాను. తాపత్రయాన్ని రూపుమాపే పరమౌషధం ఈశ్వర అర్పణం చేసిన కర్మయే. లోకంలో ఏ పదార్థం వల్ల రోగం ఉద్భవించిందో ఆ పదార్థం ఆ రోగాన్ని పోగొట్టలేదు. మరో పదార్థం చేత చికిత్స జరిగితేనే కాని ఆ రోగం శాంతించదు. ఈ ప్రకారంగా కర్మలు భవబంధ కారణాలే అయినప్పటికీ ఈశ్వరార్పణం చేయటం వల్ల తమ అస్తిత్వాన్ని కోల్పోతాయి. పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి చేసే కార్యం విశిష్టమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అందువల్ల ఈశ్వరుడు సంతోషించి అచంచల భక్తిని అనుగ్రహిస్తాడు. భగవంతుని ప్రబోధం వల్ల కర్మలు కావించేవారు శ్రీకృష్ణ గుణ నామాలను కీర్తించడంలో, సంస్మరించడంలో ఆసక్తులవుతారు. ఓంకార పూర్వకంగా వాసుదేవ, పద్యుమ్న, సంకర్షణ, అనిరుద్ధ నామాలు నాలుగింటిని భక్తితో ఉచ్చరించి నమస్కరించి చిన్మయ స్వరూపుడైన యజ్ఞేశ్వరుణ్ణి ఆరాధించే మానవుడు సమ్యగ్ దర్శనుడై సమదృష్టి కలవాడవుతాడు. సంపూర్ణ శరణాగతి అంటే ఇదేనేమో. ఆ చేసే కర్మలను భగవత్ అర్పితం చేసినప్పుడు భక్తి మనసులో కలుగుతుంది అంటారు నారదులు. నేను ఈ విధంగా ప్రవర్తించడం వల్ల విష్ణు భగవానుడు విశిష్టమైన ఈశ్వర జ్ఞానాన్ని నాకు అనుగ్రహించాడు. ఈ నడవడి ఆ శ్రీమన్నారాయణుని తెలుసు నా నడవడి. ఓ వ్యాస, నీవు కూడా శ్రీహరిని సంకీర్తించు. వ్యాస, నీవు మనుషులలో ఎంతో ప్రసిద్ధుడవు. వినే వారి దుఃఖాలన్నీ దూరమై వారి స్వాంతనాలకు శాంతి లభించేటట్లు చక్కగా వాసుదేవుని కీర్తించుము వ్యాస అని నారదుల వారు వ్యాసునికి ఉపదేశిస్తూ ఇలా తన పూర్వోత్తరాలు వినిపించగా ఆలకించిన వ్యాసుని నారదుణ్ణి మళ్ళీ ఇలా ప్రశ్నించాడు. వ్యాసముని నారద మహర్షిని ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు. అయ్యా, నీకు ఆ మహానుభావులైన సాధువులు ఎంతో దయతో ఈశ్వర జ్ఞానాన్ని ఉపదేశించి వెళ్ళిపోయారు కదా, అటు పిమ్మట నీ బాల్యం ఎలా గడిచింది? పెద్దవాడవయ్యాక ఎక్కడెక్కడ సంచరించావు? ఈ జన్మలో ఇప్పుడు నీవు నీకు పూర్వ జన్మ స్మృతి ఏ విధంగా కలిగింది? దాసీపుత్రుడవైన నీవు ఏ విధంగా నీ దేహాన్ని త్యజించావు? దయచేసి వివరించండి మహాత్మా అని వ్యాసుల వారు నారద మహర్షిని అడగగా వ్యాసుల వారి ప్రశ్నలకు నారదుల వారు ఈ విధంగా సమాధానం చెప్పారు. ఆ విధంగా నేను ఆ సాధు పుంగవుల వల్ల ఈశ్వర పరిజ్ఞానాన్ని పొంది ఉన్నాను. మా తల్లిగారు చాలా జాలి కలిగినటువంటి తల్లి. ఉత్తమురాలు మా మాతృమూర్తి. తల వంచుకొని యజమానుల గృహాల్లో పనులన్నీ క్రమం తప్పకుండా చేస్తూ ఉండేది. తన దాస్యాన్ని గురించి కించిత్తైనా చింతించేది కాదు. నేనంటే ఆమెకు పంచప్రాణాలు. అయ్యో, నా బిడ్డ అలసిపోయాడు, సొలసిపోయాడు, ఆకలి ఉన్నాడు అంటూ ప్రతిరోజు అల్లారు ముద్దుగా ఆదరించి నన్ను పెంచి పెద్ద చేసింది. ఎంతో ప్రేమగా మాటి మాటికి నా బుగ్గలు నుమురుతూ ముద్దులు పెడుతూ నా జుట్టు దువ్వేది, నా ఒళ్ళు నిమిరేది, నన్ను ఆప్యాయంగా అప్పున చేర్చుకునేది మా తల్లి. ఈ విధంగా తల్లి ప్రేమతో పెరిగిన నేను ఆమెను విడిచిపోలేక ఇంట్లోనే ఉండిపోయాను. అయితే నేను సంసార వ్యామోహంలో చిక్కుబడలేదు, జ్ఞానాన్ని విడవలేదు. 5 ఏళ్ళు వచ్చేదాకా అలా మౌనంగా ఉన్నాను. వ్యాస మహర్షి, ఒకనాడు ఏమి జరిగిందంటే, మా అమ్మ రాత్రివేళ కటిక చీకటిలో ఆవు పాలు పిండడం కోసం ఇల్లు వదిలి బయటికి వెళ్ళింది. త్రోవలో ఆమె ఒక పామును తొక్కడం వల్ల ఆ సర్పం ఆమె పాదాన్ని కాటేసింది. అత్యంత భయంకరమైన
రాచుపాము కూరలలోని విషాగ్ని జ్వాలల వల్ల అమ్మ నేల మీద పడిపోయింది. అలా మా అమ్మ కింద పడి విలవిల తన్నుకొని వివశురాలై ప్రాణాలు వదిలింది. ఆ విధంగా హవబంధాల నుండి విముక్తి లభించింది నాకు. ఇక నాకు హరి చరణ స్మరణమే ఆవశ్యక కర్తవ్యమని నిర్ణయించుకున్నాను. ఉత్తర దిశగా బయలుదేరి పల్లెలు, పట్టణాలు, నగరాలు, జనపదాలు, గ్రామాలు, పేటలు, ఇలా అడవులు అన్నీ దాటుకుంటూ, మహావృక్షాలు దాటుకుంటూ, బాటసారులు సాగిపోయే దారులన్నీ దాటుకుంటూ, భయంకరమైన ఆ అరణ్యాల గుండా ప్రయాణం చేస్తూ చేస్తూ వెళుతూ ఒకరోజు ఒక రావి చెట్టు కింద కూర్చున్నాను. నేను విన్న విధంగా నా హృదయంలో పదిలం చేసుకున్న పరమాత్మ స్వరూపుడైన హరిని ధ్యానం చేస్తూ ఉన్నాను. నా కళ్ళల్లో ఆనంద బాష్పాలు పొంగి పొర్లుతున్నాయి. నా శరీరం అంతా పులకరించిపోతూ ఉంది. ఆ భక్తి పారవశ్యంలో భగవంతుని చరణాలు ధ్యానిస్తున్న నా చిత్తంలో ఆ దేవదేవుడు సాక్షాత్కరించాడు. నేను కన్నులు తెరచి చూసేసరికి భక్తుల దుఃఖాలను పటాపంచలు చేసే పరమేశ్వరుని స్వరూపం అదృశ్యమైపోయింది. నేను ఉచారంతో లేచి నిల్చున్నాను. మళ్ళీ ఆ దేవదేవుని దివ్య స్వరూపాన్ని దర్శించాలనే ఉత్కంఠతో నిర్మానుష్యమైన ఆ అరణ్యంలో అటు ఇటు తిరగసాగాను. కానీ నాకు తిరిగి ఈశ్వర సాక్షాత్కారం కలగలేదు. అంతలో మాటలలో వివరించ సాధ్యం కాని వాడు అయినటువంటి ఆ శ్రీహరి మధుర గంభీర వచనాలు నా శోకాన్ని ఉపశమింపచేస్తూ, నన్ను ఓదారుస్తూ ఈ విధంగా వినవచ్చాయి. నాయనా, ఎందుకలా వృధాగా ఆయాసపడతావు? నీవు ఎంత ప్రయత్నించినా ఈ జన్మలో నన్ను దర్శించలేవు. కామ క్రోధాది అరిషడ్వర్గాన్ని జయించి నిర్మూలిత కర్ములైన మునిముక్తులకే నన్ను చూడగలుగుతారు. అంతేకాని జితేంద్రియులు కానివారు నన్ను దర్శించలేరు. అయినా నీ మనసులోని కోరికను కొనసాగించడం కోసం క్షణకాలం నా స్వరూపాన్ని నీకు స్ఫురింపజేశాను. వత్స, నా యందు లగ్నమైన నీ కోరిక వ్యర్థం కాదు. నీ సమస్త దోషాలు దూరమవుతాయి. నన్ను సేవించటం వల్ల నా భక్తి అచిర కాలంలోనే నీ మదిలో పదిలమవుతుంది. కుమారా, నా యందు లగ్నమైన నీ హృదయం వచ్చే జన్మలో కూడా నన్ను అంటిపెట్టుకొని ఉంటుంది. నీవు ఈ దేహాన్ని వదిలిన అనంతరం నా అనుజ్ఞతో మరు జన్మలో నా భక్తుడివై ఉద్భవిస్తావు. ఈ సృష్టి యావత్తు లయమైపోయిన పిమ్మట 1000 యుగాలు చీకటి రాత్రిగా గడిచిపోతుంది. అప్పుడు తిరిగి సృష్టి ఏర్పడుతుంది. నీవు మళ్ళీ జన్మిస్తావు. నీకు పూర్వ స్మృతి ఉంటుంది. నా అనుగ్రహం వల్ల నీ దోషాలన్నీ నశించి సత్వగుణ సంపన్నుడివై హరిభక్తులలో అగ్రగణ్యుడివై ప్రసిద్ధిగాంచుతావు అని ఆ భగవంతుడు నన్ను అనుగ్రహించాడు. ఈ విధంగా చెప్పి విరమించిన సర్వవ్యాపి సర్వనియంత వేదమయము అయిన ఆ మహానుభావుడు, ఆ పరమాత్మకు నేను తలవంచి మొక్కాను. భగవంతుని అనుగ్రహానికి ఆనందించాను. మధాన్ని వీడాను, మత్సర్యాన్ని దిగనాడాను, కామాన్ని అణిచిపెట్టాను, క్రోధాన్ని వదిలిపెట్టాను, లోభాన్ని మోహాన్ని వదిలివేశాను. సంకోచం లేకుండా గొంతెత్తి అనంతుని అనంత నామాలు ఉచ్చరిస్తూ పరమ పవిత్రాలైన హరిచరిత్రను స్మరిస్తూ నిత్య సంతుష్టుడనై వాసుదేవుని హృదయంలో పదిలంగా దాచుకుంటూ ప్రశాంతమైన అంతఃకరణంతో వైరాగ్యాన్ని అవలంబిస్తూ కాలాన్ని నిరీక్షిస్తూ తిరగసాగాను. కొన్నాళ్లకు మెరుపు మెరిసినట్టుగా మృత్యుదేవత నా ముందు ప్రత్యక్షమయ్యింది. అప్పుడు నేను పంచభూతాత్మకమైన పూర్వదేహాన్ని పరిత్యజించి భగవంతుని దయవల్ల సత్వగుణాత్మకమైన భాగవత దేహంలో ప్రవేశించాను. తర్వాత కల్పాంతకాలంలో ఏకార్ణవమైన జల మధ్యంలో శ్రీమన్నారాయణుడు శయనించి ఉన్న సమయాన బ్రహ్మదేవుడి నిశ్వాసంలో
నేను భగవానుని ఉదరంలో ప్రవేశించాను. ఆ సృష్టి లయం జరుగుతూ ఉన్నప్పుడు బ్రహ్మ ఉచ్ఛ్వాస నిశ్వాసలే సృష్టి స్థితి లయ కారకాలు అవుతాయి. ఆయన ఉచ్ఛ్వాస సృష్టిస్తే నిశ్వాస మళ్ళీ సృష్టిని తనలో తీసుకుంటుంది. ఆ బ్రహ్మదేవుడు నిశ్వాసలో ఈ సమస్త లోకం తిరిగి ఆయనలో లయం అవుతున్నప్పుడు నేను కూడా ఆయన శరీరంలోకి ప్రవేశించాను. బ్రహ్మదేవుని ఆ నిశ్వాసం నుంచి మరీచి మొదలైన మునులు నేను జన్మించాము. మళ్ళీ బ్రహ్మదేవుడు ఒకసారి శ్వాస లోపలికి పీల్చుకుంటే సమస్త లోకం ఆయనలో లీనమైపోతూ ఉందట. మళ్ళీ 1000 సంవత్సరాలు ఆ విధంగా ఆయన ఊపిరి ఆ విధంగా ఉన్న తర్వాత మళ్ళీ ఆయన ఊపిరి బయటికి వదిలితే ఈ సమస్త సృష్టి మళ్ళీ జరుగుతూ ఉంది. ఆ విధంగా మళ్ళీ సృష్టి జరుగుతూ ఉన్నప్పుడు ఆ మరీచి మొదలైన వారు వారితో పాటు నేను జన్మించాను. ఈ జన్మలో నేను అస్కలిత బ్రహ్మచారినై భగవంతుని అనుగ్రహం వల్ల త్రిలోక సంచారినై పరబ్రహ్మము చేత సృష్టించబడిన సప్త స్వరాలు తమంత తామే మ్రోగే ఈ మహతి అనే వీణ మీద విష్ణు కథలు గానం చేస్తూ ఇలా విహరిస్తూ ఉన్నాను. నేను విష్ణుమూర్తి లీలలను గానం చేసినప్పుడు తీర్థపాదుడు దేవాదిదేవుడు వాసుదేవుడు అయిన పేరు పెట్టి పిలిచినట్లుగా వచ్చి నా మనసులో దర్శనమిచ్చేవాడు. ఓ వ్యాస మహర్షి, ఈ సంసార సముద్రంలో మునిగి తేలుతూ విషయ వాంఛలచే బాధపడే వారికి గోవింద గుణ కీర్తనం గట్టుకు చేర్చే తెప్పలాంటిది. మునికుల భూషణ, యమ నియమ ప్రాణాయామ ప్రత్యాహారాది అష్టాంగముల ద్వారా మనస్సును ఎంత కట్టుదిట్టం చేసినప్పటికీ కామం రోషం మొదలైన వానిచే అది మాటి మాటికి రెచ్చిపోతూనే ఉంటుంది, కానీ శాంతించదు. అట్టి శాంతి వాసుదేవుని సేవ వల్లనే క్రమంగా లభిస్తుంది. నా పుట్టు పూర్వోత్తరాల రహస్యం అంతా నీవు కోరిన ప్రకారం నీకు వివరించి చెప్పాను అని ఈ ప్రకారంగా భగవంతుడైన నారదుడు వ్యాస మునీంద్రునితో పలికి వీడ్కోలును అందుకొని వీణను మోగించుకుంటూ వెళ్ళిపోయాడట. ఆ విధంగా వ్యాసుల వారి వ్యాకులత తీర్చి భగవత్ కథ భాగవతాన్ని ప్రపంచానికి అందించవలసిందిగా నారదుల వారు వ్యాస మహర్షికి కర్తవ్యాన్ని ప్రబోధించి తన పూర్వజన్మ వృత్తాంతాన్ని ఆ వ్యాస భగవానునికి తాను ఏ విధంగా ఈ మహాభక్తాగ్రేసరుడిగా తాను పునర్జన్మ ఎత్తానో ఆ జన్మ రహస్యాన్నంతా వేద వ్యాసుల వారికి వివరించి ఆ త్రిలోక సంచారి నారద మహర్షి వెళ్ళిపోయారట.